విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు, సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్న వాడు వృధా చేయలేడు, చేసినా తిరిగి సంపాదించుకోగలడు. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని జీవితంలో ఒకరి కాళ్ళ కింద బానిసలా నీచంగా బ్రతికే బదులు లేచి పోరాడి ఆ పోరాటంలో ప్రాణాలు విడిచిపెట్టడమే మేలు. కావాల్సింది నీ జీవితంలో సాధించుకోవాలి అని దృఢంగా అనుకున్నప్పుడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా భయపడకూడదు. ఎదుటివారు ఎదుగుతుంటే అసూయతో వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బతినాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. గెలిచిన వాడికైనా ఓడిన వాడికైనా రోజుకు ఉండేది 24 గంటలే. గెలిచినవాడు 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు, ఓడేవాడు 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. అదే తేడా. జీవితంలో నీకు లక్ష్యం ఉంటే, దాన్ని నువ్వు సాధించాలన్న దృఢ నిశ్చయం నీలో ఉంటే, ఇంతకాలం నువ్వు దాన్ని మొదలు పెట్టకపోతే, మొదలు పెట్టినా సగంలో ఆగిపోతే ఏదో నిన్ను ఆపుతుంది. అది నీ భయం లేదా నీ ఆలోచన కావచ్చు. ముందు దాన్ని మార్చుకో. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో నీకొక్కడికే సమస్యలు బాధలు లేవు. జీవితం ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒక కొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది. జార విడిచిన అవకాశం కోసం చింతించక, కొత్త ఆశలతో సరికొత్త ఊహలతో ముందడుగు వేయి. భవిష్యత్ అంటే మనకు ఎదురయ్యే కాలంగా కాదు, మనం సృష్టించుకున్న కాలంగా ఉండాలి. సూర్యుడు ఉదయించగానే కాదు, నీ చుట్టూ ఉన్న చీకట్లు మాయమవ్వాలంటే నీ వంతు ప్రయత్నంగా నువ్వు కూడా కళ్ళు తెరవాలి. దేన్నో చూసి భయపడి నలుగురి విమర్శలకు బాధపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? కొన్నిసార్లు నీ చదువుతోనే తెరుచుకోని తలుపులు నీలో ఉన్న ఉత్తమ సంస్కారంతో తెరుచుకుంటాయి. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పు నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, నీ చుట్టూ ఉన్నవారిని చూసి సుగుణాలు నేర్చుకో. విత్తు బలమైనదైతే మంచి ఫలాలను ఇస్తుంది. నీలో ఆలోచనలు సంకల్పం బలమైనవైతే ఏదైనా సాధించేలా దోహదపడతాయి. జీవితంలో మనకు ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాసంగ్రామం లాంటిది. గుర్తుపెట్టుకోండి.